हाय फ्रेंड्स वेलकम टू माय चैनल जतिन पूजिता फूड कोर्ट। ई रोजु मैं చేయబోయే रेसिपी नवरत्न लड्डू। ఇది పిల్లలకు చాలా మంచిది, హై ఇమ్యూనిటీ బూస్టర్, పిల్లల పెరుగుదలకు కూడా చాలా మంచిది। ముందు దీని తయారీ విధానం చూద్దాం। స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక కప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో ఒక కప్పు జీడిపప్పు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఒక కప్పు వేరుశనగ పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। అదే పాన్ లో ఒక కప్పు మినప్పప్పు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఒక కప్పు అవిసె గింజలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లడ్లు టేస్ట్గా ఉండవు। ఇవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి। తర్వాత పుచ్చగింజలను వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి। తర్వాత అదే పాన్లో ఒక కప్పు గుమ్మడి గింజలను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఒక కప్పు నువ్వులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి। చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో 5-6 అంజూరాలు, ½ కప్పు బెల్లం, ఖర్జూరాలను లోపల విత్తనాలు తీసుకోవాలి వాటిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఖర్జూరాలు వేసుకోవటం వల్ల స్వీట్నెస్సే కాకుండా ఇవి ఉండలుగా చేయడానికి కూడా సహాయపడుతుంది। ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చూపించిన విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి। ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి। ఈ లడ్డు తినడం వల్ల పిల్లలు హైట్ పెరగడమే కాకుండా వాళ్ళకు మంచి బలాన్ని కూడా ఇస్తాయి, అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది। ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా నడుము నొప్పులు, మోకాలు నొప్పులు కూడా రాకుండా చేస్తుంది। ఇవి ఏ ఏజ్ వాళ్ళైనా సరే తీసుకోవచ్చు। దీనిలో స్వీట్నెస్ కోసం బెల్లం, ఖర్జూరాలు వేసాం కాబట్టి స్వీట్నెస్ తక్కువే ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు। అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ హెల్దీ అయిన నవరత్న లడ్డు రెడీ। మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।